శ్రీకాంత్ బొల్లా. ఆయన జన్మనిచ్చిన తల్లిని లోకాన్ని చూడలేకపోయారు, కానీ ఈ ప్రపంచమంతా ఇప్పుడు ఆయన వైపు ఆసక్తిగా చూస్తుంది. మచిలీపట్నం సమీపంలోని సీతారాంపురం అనే గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇప్పుడు సుమారు 480 కోట్ల రూపాయలు విలువ చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ కంపెనీకి యజమాని. అవమానాలు ఎదిరించి ఛాంపియన్ గా నిలిచి అందుడైన శ్రీకాంత్ సమాజం నుంచి ఎన్నో తిరస్కారాలు ఎదుర్కొన్నాడు. తోటి విద్యార్థులు తనను ఆట పట్టించడం, అవమానాలు ఎదురైనప్పటికీ ఆయన ఎప్పుడూ కృంగిపోలేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకున్నా కూడా స్కూల్లో చాలా ఉత్సాహంగా గడిపాడు. శ్రీకాంత్ ఈత కొట్టడం, చెస్, క్రికెట్ లాంటి ఆటలన్నీ నేర్చుకున్నాడు. ఒకసారి స్కూల్ కి విచ్చేసిన చెస్ ఛాంపియన్ కోనేరు హంపితో చెస్ ఆడి 36 మూవ్స్ వేసి మ్యాచ్ ని డ్రా చేశారు శ్రీకాంత్. స్కూల్లో చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయిన ఆయన టీచర్ తక్కెళ్లపాటి స్వర్ణలత గారి ప్రోత్సాహంతో 9వ తరగతిలో ఉన్నప్పుడు లీడ్ ఇండియా ప్రోగ్రామ్ కు వెళ్లి దానిలో ప్రతిభ చూపారు. తద్వారా రాష్ట్రపతి భవన్ లో అబ్దుల్ కలాం గారిని కలిసే అవకాశం సాధించారు. మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు అని అబ్దుల్ కలాం అడిగిన ప్రశ్నకు అందరూ ఇంజనీర్, డాక్టర్ లాంటి సమాధానాలు చెప్తే శ్రీకాంత్ మాత్రం మీ ప్రెసిడెంట్ చైర్ లో కూర్చోవాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారు. కలాం గారు వెంటనే కుర్చీలోంచి లేచి ఆయన్ని తన వద్దకు పిలిపించి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. దాంతో వారి మధ్య పరిచయం పెరిగి కలాం గారు శ్రీకాంత్ ను చాలాసార్లు కలవడం, శ్రీకాంత్ నా ఇన్స్పిరేషన్ అని అనేక వేదికలపై చెప్పడం కూడా జరిగింది. ఐ ఆస్క్ ఆల్ ఆఫ్ ద వన్ క్వశ్చన్, వాట్ యు వాంట్ టు బి? అవుట్ ఆఫ్ మెనీ రెస్పాన్సెస్, వన్ విజువల్లీ ఛాలెంజ్డ్ బాయ్ స్టడీయింగ్ 9th క్లాస్ గాట్ ఇట్. హిస్ నేమ్ ఇస్ శ్రీకాంత్. He answered me, I am Srikant. I will become visually challenged first president of India. He said, a visually challenged first president of India. I was happy. శ్రీకాంత్ కు ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా దానికి పరిష్కారాన్ని వెతికేవారు. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అంటే ఆయన వెంటనే దాన్ని చేసి చూపించేవారు. శ్రీకాంత్ కు ఇంజనీర్ అవ్వాలని కల. అందులో ఏంటి, సైన్స్ చదవడం ఏంటి అని ఆయన ఒక ప్రొఫెసర్ అవహేళన చేశారు. దాంతో ఎలాగైనా సైన్స్ చదవాలని ఆయనలో మరింత కసి పట్టుదల పెరిగాయి. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ విద్యామండలిలో అన్ని స్టేట్ బోర్డ్ పాఠశాలలో అంధ విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్ చదవడానికి అర్హులుగా అనుమతి ఇవ్వాలని కోర్టులో పోరాడి గెలిచారు. ఐఐటి చదవాలనే ఆయన ఆశను కోచింగ్ సెంటర్లు అవహేళన చేశాయి. ఐఐటి కోచింగ్ చాలా తీవ్రంగా ఉంటుందని, ఒక చిరు మొక్కపై పెనువర్షం కురిసినట్లుగా ఉంటుందని కొన్ని ఇన్స్టిట్యూట్లు ఆయనను ఆయనతో అన్నాయి. అయినా ఆయనేమీ బాధపడలేదు. నన్ను ఐఐటి కోరుకోకపోతే నాకు కూడా ఐఐటి అక్కర్లేదు అని అనుకున్నా. చదువు మీద ఉన్న ఆసక్తి, ఏదో సాధించాలని చూసి పట్టుదల, మనోధైర్యంతో ముందుకు సాగే అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సీటు సంపాదించారు. ఈ ఎంఐటిలో చదువుకున్న తొలి తెలుగు అంధ విద్యార్థిగా మన తెలుగు వారి కీర్తిని చాటి చెప్పి ఎంఐటిలో మేనేజ్మెంట్ సైన్స్ లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా సంపాదించారు. కానీ అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకొని ఇక్కడ ఆయన చేయాల్సింది చాలా ఉందని ఇండియాకు తిరిగి వచ్చారు. అంగవైకల్యం ఉన్న వారికి ఉద్యోగాలే లేనప్పుడు వారి విద్య కోసం పోరాడడంలో అర్థం లేదని భావించారు. తానే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అనే ఒక చిన్న ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. అంతే, 2012లో హైదరాబాద్ కేంద్రంగా బొల్లాంట్ ఇండస్ట్రీ స్థాపించి ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా పేపర్ ప్లేట్స్, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేస్తున్నారు. 30 సంవత్సరాలు వయసున్న శ్రీకాంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్స్ 2021 జాబితాలో ప్రవేశించారు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ కంపెనీకి కంపెనీ షేర్లు ఒకేసారి అనేక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. డబ్బుకు లొంగని వ్యక్తి శ్రీకాంత్ మీద రూపాయి పెడితే అది 10 రూపాయలు అవుతుందనే పేరు పొందారు ఆయన. శ్రీకాంత్ యొక్క ఎథిక్స్ విలువలు చూసి ఆయన కంపెనీలో రతన్ టాటా కూడా ఇన్వెస్ట్ చేశారు.
శ్రీకాంత్ కు రాష్ట్రపతి అవ్వాలని పెద్ద డ్రీమ్ ఉంది. అయితే అది రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అవ్వాలని. కృషి, పట్టుదల, మనోధైర్యం, దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఎటువంటి అంగవైకల్యం, మనోవైకల్యాలు మన విజయాన్ని ఆపలేవు అనడానికి నిదర్శనంగా నేటి యువతకు ఆదర్శంగా శ్రీకాంత్ గొల్ల నిలిచారు.